అష్టలక్ష్మి మండపంలో శాస్త్రోత్సవంగా వరలక్ష్మి వ్రతం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం వైభవంగా జరిగింది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన నిత్యార్చన మూలవర్లకు ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన అమ్మవారు బంగారు చెట్టుతో విశేషంగా అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతపురం శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తి ఆస్థాన మండపాన్ని ఎంచేసి పద్మపీఠంపై ఆశీస్సులు చేశారు. అక్కడ విశ్వక్షేణ ఆరాధన పుణ్యవచనం కలశ స్థాపన అమ్మవారి ఆరాధన అంగ పూజ లక్ష్మీ సహస్రనామార్చన అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి రోజా చామంతి మల్లె సంపంగి తులసి పన్నీరు ఆకు మరువము తామర పువ్వులు వృక్షి వంటి సాంప్రదాయ పుష్పాలతో అమ్మవారిని ఆరాధించారు. ఈ సందర్భంగా అమ్మవారిని 9 గ్రంథులతో నూలుపోగు అలంకరించారు. ఒక్కో గ్రంథికి ఒక్కో దేవతను గుర్తుగా ఆరాధించారు. భవిష్యోత్తర పురాణంలో వార్ష భగవాను వరలక్ష్మి వ్రతం పూజా విధానాన్ని మహత్యాన్ని తెలియజేశారని పంచరాత్ర ఆగమ సలహాదారుడు శ్రీ శ్రీనివాసాచార్య తెలిపారు. పూర్వం శంకరుడు పార్వతీదేవికి శ్రీ వరలక్ష్మి వ్రతం విశిష్టత ఆచరించవలసిన విధానాన్ని తెలియజేసినట్టు పురాణాల ద్వారా తెలియజేస్తున్నారు. త్రేతాయుగంలో కుండలిని నగరంలో నివసించిన చారుమతి అనే భక్తురాలు వరలక్ష్మి నోము ఆదరించి పొందిన ప్రపదాన్ని ఈ సందర్భంగా వివరించారు. సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి పీఠంతో అవతరించిన తిరుచానూరు వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న మహిళలకు సత్సంతానం దీర్ఘమంగళ్య సౌఖ్యం సిరి సంపదలు ఆరోగ్యం కుటుంబ సౌఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలియజేస్తున్నారు. తర్వాత 12 రకాల వివిధ నైవేద్యాలను అమ్మవారిని నివేదించారు. అనంతరం మహామంగళహారతితో వరలక్ష్మి వ్రతం ముగిసింది. ఈ సందర్భంగా టీటీడీ జేఏఓ వీరభద్రం మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ తర్వాత తొలిసారి శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని తిరుచానూరులో శాశ్వతంగా నిర్వహించామన్నారు. వ్రతంలో పాల్గొనేందుకు 550 టికెట్లు మంజూరు చేశామని మరో 1000 పైగా టికెట్లను భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకుని వర్చువల్ విధానంలో పాల్గొన్నారని తెలిపారు. పాలు ప్రసాదించే అమ్మవారు కావడం వల్ల వరలక్ష్మి వ్రతం అని పిలుస్తారని అని అన్నారు. ఈ వ్రతం ఆచరిస్తే అష్టలక్ష్మణులకు ఆరాధించిన ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూ లైన్లో అన్నప్రసాదాలు ఇతర ఏర్పాట్లు చేశామన్నారు. సాయంత్రం 6 గంటలకు సోనరథంపై అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. భక్తులకు విశేషంగా ఆకట్టుకున్న వ్రత మండపం టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన వ్రత మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. 15 మంది సిబ్బంది 2 టన్నుల సాంప్రదాయ పుష్పాలు 25,000 టన్ను కట్ ఫ్లవర్స్ 3 రోజుల పాటు శ్రమించి అమ్మవారి ఆలయం ఆస్థాన మండపం వ్రత మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇందులో తమలపాకులు ఆపిల్ ద్రాక్ష బత్తాయి పైనాపిల్ వంటి ఫలాలు వివిధ సాంప్రదాయ పుష్పాలతో వ్రత మండపాన్ని అద్భుతంగా రూపొందించారు. మండపంపై భాగంలో గజలక్ష్మి అమ్మవారు కింది భాగంలో 2 వైపుల ఐరావతాలు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచాయి. ఆస్థాన మండపంని అష్టలక్ష్మి మూర్తులతో రోజాలు తామర పువ్వులు అలాంటి రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. హైదరాబాద్ చెందిన లారస్ లాబ్ విధాలంతో పుష్పాలంకరణ చేపట్టామని ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసు తెలిపారు. భక్తులందరూ వ్రతాన్ని వీక్షించేందుకు వీలుగా ఆస్థాన మండపంలో 2 పుస్తకాలను వద్ద 1 గంగూరం మండపం వద్ద 1 కలిపి 4 LED స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. స్వర్ణరథోత్సవం వరలక్ష్మి వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారి స్వర్ణరథంపై ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులు కనువిందు చేయమన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు డాక్టర్ చివేడి భాస్కర్ టీటీడీ బోర్డు సభ్యులు పోగల అశోక్ కుమార్ జయ్యు వేదపుత్రం సివిఎస్ నరసింహ కిషోర్ ఆలయ డిప్యూటీ లోకనాథం విజీఓ మనోవారు పాల్రెడ్డి ఏజీఓ ప్రభాకర్ రెడ్డి ఆలయ అర్చకుడు బాబుస్వామి సూపరింటెండెంట్ శేషగిరి శ్రీమతి వాణి టెంపుల్ ఇన్స్పెక్టర్ దామోదరం ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.